అంటారు స్వయంగా పుస్తకం అంటారు అల్లుడు వినీత్ హిస్ వన్ ఆఫ్ ఎ పర్సన్ హూ ట్రైస్ టు మెయింటైన్ పంక్చువాలిటీ ట్రైస్ టు డ్యూ హిస్ డ్యూటీస్ పర్ఫెక్ట్ నో మ్యాటర్ వాట్ తను చేయాల్సింది విల్ బీ ఇన్ పర్ఫెక్ట్ పొజిషన్ ఐ వుడ్ సింప్లీ కాల్ హిమ్ ఎ బుక్ ఎందుకు అంటే బుక్లో చాలా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత దాన్ని రాయడం జరుగుతుంది అది దాంట్లో రాసిన మ్యాటర్ మనం ఫస్ట్ టైం చదివినప్పుడు మంచిగా అనిపిస్తుంది ఒకటి అర్థమవుతుంది అది మళ్ళీ చదివినప్పుడు మళ్ళీ ఇంకొక వేలో చూస్తాము అది ఇంకొకలాగా అర్థమవుతుంది అది 10 times చదివినా కానీ దాని మ్యాటర్ ఒకటే ఉంటుంది కానీ మనకు కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి మామయ్య కూడా అలాంటి వ్యక్తి తనని అబ్జర్వ్ చేస్తున్న ప్రతిసారి ప్రతి డిఫరెంట్ సిచ్యువేషన్స్లో హీఈస్ ద సేమ్ కానీ అతని క్యారెక్టర్ ఏదైతే ఉందో దట్స్ ఆల్ ద సేమ్ బట్ హీ యాక్ట్స్ అకార్డింగ్లీ పర్ఫెక్ట్లీ హీ ట్రైస్ టు కీప్ ఎవ్రీథింగ్ ఇన్ పర్ఫెక్ట్ పొజిషన్ తను చుట్టూ ఉన్నోళ్ళు వాళ్ళు కోపప్ అవ్వాలి యాక్చువల్లీ తన టైమింగ్ అండ్ తను చేసేదానికి చుట్టూ ఉన్నోళ్ళు పరిగెట్టాలి ఇన్ఫ్యాక్ట్ రిటైర్మెంట్ కమింగ్ టు రిటైర్మెంట్ వర్డ్ అనేది ఐ థింక్ అది లిటరలీ ఏ వర్డ్ అంతే తనకి ఇట్స్ నాట్ ఎ రిటైర్మెంట్ టు హిమ్ తనకైతే ఇంకా చాలా ఉంది చేయాల్సింది అండ్ తను కూడా ఖాళీగా కూర్చునే వ్యక్తి కాదు సో హీ డస్ థింగ్స్ హీ హాస్ ఎ లాట్ టు డూ ఇంకా అండ్ నన్ను అడిగితే ఇప్పుడన్నా ఈ వర్డ్ తోటైనా తనకి కొంచెం అసలు తను టైం తీసుకుంటాడేమో అనుకుంటున్నాను ఇంకా నేను చెప్పలేను చెప్తూ పోతూ ఉంటే ఇంకా చాలా ఉంది బట్ యూ నో నీడ్ టు స్పీక్ అబౌట్ హిమ్ ఇస్ వన్ ఆఫ్ హిస్ కైండ్ ఎవ్రీవన్ హ్యాస్ టు రీడ్ ఎ బుక్ లైక్ దిస్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ విచ్ హ్యాస్ మేడ్ విచ్ హ్యాస్ పుల్డ్ అవుట్ all his family struggles and all it was really awesome prathi okallu tana gurinchi telusukovalani anukuntunnanu vinali tana gurinchi okka saranna tana gurinchi vinnali mamaya all the best and keep rocking as always and inka chaala mandiki meeru atlane help cheyalani nenu inka korukuntunnanu and at the same time మీకు మీరు కూడా టైం స్పెండ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పార్థసారథి గారి వ్యక్తిత్వంలో గొప్పతనాన్ని గుర్తించిన వారిలో కుమార్తె అల్లుడే కాక ఇంకొకరు కూడా ఉన్నారు. బాబా యు ఆర్ ఎ గ్రేట్ టీచర్ అండ్ గ్రేట్ తాత ఐ లవ్ యు. తండ్రిని